ఈ చిత్రంలో శృతిని గురించి విపరీతంగా అందరూ మా అమ్మాయిలా ఉంది మా ఫ్యామిలీస్ లేడీస్ అందరూ మా ఆడపడుచులా ఉంది మా పిల్లలా ఉంది చాలా చక్కగా ఉందని చెప్తుంటే నిజంగా శృతి హాసన్కి ఈ చిత్రంలో యాప్ట్ ఈ క్యారెక్టర్కి ఈ క్యారెక్టర్ వేరే అమ్మాయిని ఊహించుకుంటే భయం వేస్తుంది నాకు శృతి చేయటం వల్ల మా సినిమాకి పెద్ద ప్లస్ అయింది థ్యాంక్స్ శృతి థ్యాంక్ యూ ఇట్లాంటి సూపర్ హిట్స్ ఇంకా ఎన్ని యాక్ట్ చేయాలని తెలుగు ఇండస్ట్రీ నేను వెల్కమ్ చేస్తుంది మీకు తెలుగు ఇండస్ట్రీలో చాలా మంచి పొజిషన్ ఉంది అట్లాగే ఇంత పెద్ద హిట్ ఇచ్చిన తెలుగు ప్రేక్షకులకి మమ్మల్ని విపరీతంగా ఎంకరేజ్ చేస్తున్న పవర్ స్టార్ ఫ్యాన్స్కి మమ్మల్ని వెనక నుండి నడిపిస్తున్న మా హీరో పవన్ కళ్యాణ్ గారికి తెలుగు ఇండస్ట్రీ రికార్డులన్నీ బ్రేక్ చేస్తూ ఇది ఎక్కడికి వెళ్ళి అవుతుందో ఎవరికి అర్థం కాకుండా ఏ రోజుకి ఆ రోజు ఈ రోజు రిలీజ్ అయిందా సినిమా అన్న రేంజ్లో కలెక్షన్ చూస్తుంటే ఉత్సాహంగా ఉంటుంది మాకు ఇంత ఘన విజయం సాధించిన సినిమాకి నేను నిర్మాతని మా తమ్ముడు హరీష్ డైరెక్టర్ అనిపిస్తే మాకే మేము నమ్మలేని పరిస్థితిలో ఉన్నాం అంటే ఎంత కిక్లో ఉన్నాం మీరు ఆలోచించుకోండి ఈ విజయాన్ని భగవంతుడు మాకు ఇచ్చిన గిఫ్ట్లా భావిస్తున్నాం ఇంకా ఇట్లాంటి మంచి సినిమాలు ఎన్నో తీయాలని తీయడానికి మీ ఆశీస్సులు కావాలని కోరుకుంటూ త్వరలో గబ్బర్ సింగ్ విజయోత్సవ వేడుక హైదరాబాద్లో పబ్లిక్లో చేయబోతున్నాం ఈ విజయోత్సవ వేడుకకి ఆంధ్రప్రదేశ్ నుంచి మొత్తం పవన్ కళ్యాణ్ మెగా ఫ్యాన్స్ అందరూ అటెండ్ అవుతారు కనీ విని ఎరగని రీతిలో ఈ ఫంక్షన్ ప్లాన్ చేస్తున్నాం త్వరలో డేట్ అనౌన్స్ చేస్తాం ఈ ఉత్సాహాన్ని ఇలాగే కొనసాగాలని మీ అందరు ఆశీస్సులు కావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం థ్యాంక్ యూ ఈ సినిమా ఎక్స్పీరియన్స్ నాకు ఒక మంచి ఎక్స్పీరియన్స్ ఫర్ మెనీ రీజన్స్ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ భాగ్యలక్ష్మి క్యారెక్టర్ నాకు ఒక వేరే ఎక్స్పీరియన్స్ బికాజ్ నాట్ ఓన్లీ ద లుక్ ఈవెన్ పర్ఫార్మెన్స్ వైజ్ హరీష్ సార్కి చాలా క్లియర్గా ఉంది భాగ్యలక్ష్మి క్యారెక్టర్ వాళ్ళ డైలాగ్ డెలివరీ పర్ఫార్మెన్స్ ఎక్స్ప్రెషన్స్ హెల్ప్ చేయలేదు దాటి హీ వాజ్ రియలీ వెరీ ప్యాషనెట్ అబౌట్ దిస్ క్యారెక్టర్ అండ్ స్పీకింగ్ ఆఫ్ ఎనర్జీ హరీష్ గారు ఎనర్జీ ఇంతవరకు నేను చేసిన సినిమాలో హై ఎనర్జీ డ్యూరాసెల్ బ్యాటరీ డైరెక్టర్ డెఫినెట్గా హరీష్ గారు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఫుల్ బ్యాటరీ ఫుల్ లౌడ్ స్పీకర్ ఫుల్ ఎనర్జీ డెఫినెట్గా యూజువలీ సెట్లో మైక్ వస్తుంది డైరెక్టర్ హ్యాండ్లో హరీష్ గారికి మైక్ అవసరమే లేదు అంత ఎనర్జీ బిగినింగ్లో ఐ థింక్ ఇఫ్ పీపుల్ హ్యాడ్ ఎనీ డౌట్ శృతికి క్యారెక్టర్ సూట్ అవుతా లేదా ఎనీ డౌట్ లైక్ దట్ ఐ నో దట్ ఫర్ అన్ యాక్టర్ ద ఫేత్ హీ హ్యాడ్ ఫస్ట్ డే నారేషన్ టైంలో షూటింగ్ టైంలో అంత పెద్ద ఫేత్ ఉంది దట్ ఓకే శృతి you can do it and thank you so much for that it means Shruti, a lot you deserve a lot and definitely thanks to our producer Ganesh garu I think this is a very big moment for him and for him pushing this film promoting it the way he did and encouraging everyone so thank you a manchi opportunity ki I want to thank the entire Gabbar Singh intavariku naaku ok vere vere cinemalu vere look వస్తుంది ఫార్చునేట్లీ బట్ ఈ సినిమాలో ఇంత ట్రెడిషనల్ స్టార్ట్ టు ఫినిష్ ఫస్ట్ టైం మా కెరియర్లో అండ్ ఐ థింక్ హరీష్ గారికి చాలా క్లియర్గా ఉంది మైండ్లో అండ్ ఐ థింక్ కాస్ట్యూమ్స్ ఆల్సో ఐ అన్నీ నేను క్వశ్చనే చేయలేదు హరీష్ గారు ఐ థింక్ వాజ్ కంప్లీట్లీ ఇన్ ఛార్జ్ ఆఫ్ ఇట్ అండ్ దట్స్ వాట్ అది ఒక పెద్ద అప్రిసియేషన్ ఫ్యాక్టర్ అందరికీ శృతి ఈ లుక్లో బాగుంది అని చెప్తే థ్యాంక్ యూ ఫర్ దాట్ and biggest thanks to Harish garu for believing that I can look nice in that outfit thank you intavariku actually ga ma dictionary lo hit flop ledu ee cinema super hit ayindi naaku chaala santoshanga undi but ee cinema lo nen chesina hard work adi oka personal experience meeru cinema chusin tarvata telugu prekshakulu meeru enjoy chesaru anduku pedda pedda thanks but first and foremost నేను ఒక ఆర్టిస్ట్గా చేశారు మన కెరియర్లో ఇంతవరకు నేను చేసిన వర్క్ అందరి మా మైండ్లో ఒక సక్సెస్ సో ఐఎమ్ వెరీ హ్యాపీ ఇంతవరకు నేను చేసిన డిఫరెంట్ రోల్స్ డిఫరెంట్ టీమ్స్ డిఫరెంట్ యాక్టర్స్ కూడా వర్క్ చేసిన అన్ని ఎక్స్పీరియన్సెస్ నాకు చాలా ఎంజాయబుల్గా మా లైఫ్లో చాలా సక్సెస్ఫుల్గా ఉంది ఇంతవరకు నాన్నగారు సినిమా చూడలేదు బట్ ఇప్పుడు నేను ఫోర్స్ చేస్తాను ఇప్పుడు వారు విశ్వరూపం వర్క్లో బిజీగా ఉన్నారు అమెరికాలో ఉన్నారు ఇప్పుడు మళ్ళీ ఇండియాకు వచ్చేస్తారు ఇప్పుడు రీసెంట్గా వారు సాంగ్స్ చూశారు అండ్ ఇంటర్నెట్లో యూట్యూబ్లో చూశారు హీ ఎంజాయ్డ్ ఇట్ వెరీ మచ్ ఇప్పుడు ఐ విల్ మేక్ హిమ్ వాచ్ గబ్బర్ సింగ్ మా కెరియర్ బిగినింగ్ నుంచి ఇంతవరకు తెలుగు ప్రేక్షకులు నాకు ఒక తెలుగు అమ్మాయిలా యాక్సెప్ట్ చేస్తారు అండ్ ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ గబ్బర్ సింగ్ తర్వాత దే హ్యావ్ రియలీ యాక్సెప్టెడ్ మీ ఐఎమ్ వెరీ ఆనర్డ్ ఐఎమ్ వెరీ హంబుల్డ్
బట్ నాకు ఒక లాంగ్వేజ్ అది సినిమా లాంగ్వేజ్. నాకు పిల్లా సాంగ్ యాక్చువల్గా ఆకాశం అమ్మ అయితే పిల్లా సాంగ్స్ నాకు ఫేవరెట్ సాంగ్స్ ఈ ఆల్బంలో. దేవిశ్రీ ప్రసాద్ గారు మ్యూజిక్ చాలా మంచి మ్యూజిక్. వాట్ ఐ లైక్ అబౌట్ ఇట్ ఈస్ ఫిల్మ్లో ఇట్స్ సచ్ అ హైలైట్. అది క్యాజువల్గా బ్యూటిఫుల్గా మిక్స్ అయ్యి ఫిల్మ్కి ఒక మంచి హైలైట్గా ఉంది మ్యూజిక్. ఐ లైక్ పిల్లా సాంగ్ బికాజ్ ఫస్ట్ టైం నాకు మా స్టెప్స్ కూడా వస్తుంది ఆ సాంగ్లో. ఐ రియలీ ఎంజాయ్డ్ ఇట్ అండ్ ఐ ఫీల్ రిథమ్ ఆ క్యాచినెస్ సాంగ్లో చాలా బాగుంది. ఆల్వేస్ దేవిశ్రీ ప్రసాద్ గారికి ఆడియన్స్ పల్స్ చాలా బాగా తెలుసు. సో ఐ డెఫినెట్లీ ఫీల్ దట్ దిస్ ఈజ్ అ బ్యూటిఫుల్ ఆల్బమ్ ఫర్ దిస్ బ్యూటిఫుల్ ఫిల్మ్. చాలా మంచి ఎక్స్పీరియన్స్. సినిమా చేసిన ముందు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి అందరికీ తెలుసు, వారు క్రేజ్ ఫ్యాన్ ఫాలోయింగ్, వాళ్ళ స్టైల్ గురించి. బట్ సెట్లో మంచి ఎక్స్పీరియన్స్ బికాస్ చాలా డౌన్ టు అర్త్, సింపుల్గా రియల్గా మాట్లాడుతున్నారు, హెల్ప్ చేశారు, ఎన్కరేజ్ చేస్తారు. సో బిగ్ థ్యాంక్స్ టు పవన్ కళ్యాణ్ గారు ఫర్ బీయింగ్ సచ్ అ వండర్ఫుల్ కో స్టార్. అండ్ ఈ సినిమా తర్వాత ఆల్రెడీ ముందుకు రిస్పెక్ట్ నాకు ఎక్కువ అయింది ఈ సినిమా తర్వాత, వర్కింగ్ ఎక్స్పీరియన్స్ తర్వాత. సో బిగ్ థ్యాంక్స్ టు పవన్ కళ్యాణ్ గారు. థ్యాంక్స్ లాట్ సతీజీ, మీరు లేకుండా గబ్బర్ సింగ్ సినిమాని ఊహించుకోలేకపోతే. నో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ అమ్మాయి గురించి చెప్పాలంటే, ఫస్ట్ తను చేసిన క్యారెక్టర్లు, ఇంతకుముందు సినిమాలో చేసిన క్యారెక్టర్లు కొంచెం సిటీ బ్యాక్డ్రాప్లో కాంటెంపరీగా మోడర్న్ క్యారెక్టర్ చేసింది. పవన్ కళ్యాణ్ గారి పక్కన ఇంతకుముందు ఎవరు ఇంతకుముందు ఎప్పుడు చేయని ఒక హీరోయిన్ ఉంటే ముందు పోస్టర్ లుక్ కొత్తగా ఉంటుంది, ముందు ఈ సినిమా ఏదో కొత్త సినిమా వస్తుందిరా అని ఒక కలర్ పోస్టర్ ఉంటుందని చెప్పి కొత్త అమ్మాయి ఎవరైతే బాగుంటారో ఎవరైతే బాగుంటారని చెప్పి ఆలోచించిన టైంలో శృతి హాసన్ గారి ఫోటో చూశాను, తను ఇంత చేసిన ఫిలిమ్స్ చూశాను. ఈ అమ్మాయి ఇప్పటివరకు కొంచెం కాంటెంపరీగా చేసింది కదా, ఒక విలేజ్ బ్యాక్డ్రాప్ లంగావణిలో అయితే ఈ అమ్మాయి చాలా బాగుంటుందని చెప్పి ఒక చిన్న విజిలేషన్తో ఫోటోషూట్ చేసాము. ఫోటోషూట్ చేయగానే ఇంకా శృతి హాసన్ గారు తప్ప బాకీ లక్ష్మి క్యారెక్టర్ ఇంకెవరు ఊహించుకోలేకపోయాను. అండ్ కమింగ్ టు అవర్ డెడికేషన్, మొత్తం డైలాగులన్నీ మామూలుగా సహజంగా తెలుగులో మాట్లాడదు, బట్ తెలుగులో మాట్లాడడం వేరు, తెలుగులో మాట్లాడితే యాక్ట్ చేయడం వేరు. సో తెలుగులో డైలాగ్స్ అన్నీ ఒక రోజు ముందే సీన్ పేపర్స్ అన్నీ తీసుకొని అసిస్టెంట్ డైరెక్టర్ వెనకాల పడి తనే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపి ఫుల్ డెడికేషన్తో తన లైన్స్ అన్నీ పర్ఫెక్ట్గా నేర్చుకొని టూ ప్రొఫెషనల్, ఇంత ప్రొఫెషనల్ హీరోయిన్ ఇంట్లో చూడలేదు. థ్యాంక్ యూ. టెన్షన్ వచ్చేది, టైం 7 అంటే కరెక్ట్గా 7కి వచ్చి కూర్చుంది, మాకు టెన్షన్ వచ్చేసేది కొంచెం ఒక అరగంట లేట్ అయితే ఎలాగానే. అండ్ మాకు కొంచెం లొకేషన్లో ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ వచ్చినా, చాలాసార్లు అమ్మాయిని కొంచెం వెయిట్ చేయించిన, ఎక్కడ కూడా సహనం కోల్పోకుండా మార్నింగ్ 7:00 ఏ ఎనర్జీతో ఎంత ఫ్రెష్గా వచ్చేదో ఈవినింగ్ 6 ప్యాకప్ టైంలో కూడా అంతే ఫ్రెష్గా అంతే ఎనర్జీగా ఉండేది. సో దట్స్ వై ఐమ్ సెయింగ్ దట్ యువర్ టూ ప్రొఫెషనల్. అండ్ సాంగ్స్లో లిరిక్స్ కూడా డైలాగ్లా రాసుకొని నేను లిరిక్ ఏదో మేనేజ్ చేస్తే బాగోదు, లైక్ లిరిక్స్ నేను పాడతాను స్వతహాగా, తన సింగరు తన మ్యూజిక్ కంపోజ్ చేస్తాను, తనకు సాంగ్స్ అంటే స్పెషల్ ఇంట్రెస్ట్ కాబట్టి సాంగ్స్లో కూడా తను చాలా హార్డ్ వర్క్ చేసింది. అండ్ టుడే యువర్ సీయింగ్ ద రిజల్ట్. సో సరే, ఇంతకుముందు చాలాసార్లు చెప్పాను, లైక్ లెట్స్ నాట్ గెట్ ఇన్ టు వాట్ అదర్ పీపుల్ సెడ్ అండ్ వాట్ ఆల్ ద నెగటివ్ కామెంట్స్. మొత్తం అందరికీ, ఎవరైతే తనని తక్కువ అంచనా వేశారో, ఎవరైతే తన గురించి తప్పుగా మాట్లాడారో, ఎవరైతే తన మీద కామెంట్ చేశారో, వాళ్ళందరికీ భాగ్యలక్ష్మి క్యారెక్టర్ని అద్భుతంగా చేసి గబ్బర్ సింగ్ సినిమా ద్వారా అందరికీ సమాధానం చెప్పింది. అండ్ ది సక్సెస్ గోస్ టు శృతి హాసన్ జీ. థ్యాంక్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.